హలో ఫ్రెండ్స్, అమ్మాయిలకేమో అందం ఎక్కువ, తీటమ్మాయిలకేమో తొందర ఎక్కువ. ఈ వీడియోలో కొందరు అమ్మాయిలు స్కూటీతో చేసిన అద్భుతాలను, అలాగే మైండ్ను ఉపయోగించి చేసిన మహాద్భుతాలను చూసినాకైతే మీరు మస్తు నవ్వుకుంటారు. కాబట్టి మస్తు కామెడీగా ఉండే ఈ వీడియోని చివరి వరకు చూసి ఫుల్ మజాని పొందండి. స్కూటీ మీద వచ్చిన ఈ మేడంకి ఎంత ఆత్రం ఉందంటే కలెక్టర్ కోల్ చేసిన వాళ్ళకు కూడా అంత ఆత్రం ఉండదు కావచ్చు. ఈమె స్కూటీకి స్టాండ్ వేసుడు చూసినాకైతే పాపం ఆ స్కూటీ అయితే కండ్లు తిరిగి కిందనే పడిపోతుంది. ఇవయ్యారి మేడం అంతటితోనే సల్లబడలే. కింద పడేసిన బండిని లేపిన ఈమె తన శక్తినంత ఉపయోగించి ఇంకొక బంగారం లాంటి బండిని కూడా సత్యనాగేష్ పడేసింది. ఓయమ్మో, ఏం దాగినవే తల్లి, ఆగే ముచ్చట్నే లేదంటున్నావుగా. స్కూటీని తుగడా తుగడా చేసి పేరు కమాయించే దాంట్లో మన మగజాతి పురుష మామలు కూడా ఏం తక్కువ లేరండి బాబు. స్కూటీకి కిగ్గొట్టి స్టార్ట్ చేస్తున్న ఈ అన్న ఏమంతగానం పవర్ఫుల్గా కిగ్గొట్టిండో గాని స్కూటీ అయితే పైసలు తీయడానికని ఏటీఎంకే ఉరికింది. కారులో ఫోటో తీటపోరిలు కనిపిస్తే చాలు, వెంటనే ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి సురక్షితమైన ప్రాంతానికి వెళ్ళిపోవాలి. లేకుంటే భారీ మూల్యాన్ని చెల్లించుకుంటారు మీరు. కార్ని రివర్స్లో తీసుకుంటున్న ఈమెకు మెదడు మోకాల్లో ఉంది కావచ్చు. అందుకే ఈమె ఘోరాలను సహించలేక పాపం ఆ కారు అయితే ఆత్మహత్య చేసుకోవడానికని ఇదే సరైన టైం అనుకుని గుంతలో దుంకడానికని అలా వెళ్ళిపోతుంది. కారులో ఒకట సామాన్లను తరలిస్తున్న ఈ మేడం గురించి ఏమని చెప్పను, ఎంతని చెప్పను. ట్రైన్ వస్తుందని తెలిసి కూడా ఈమెకైతే పట్టాలకు ఇవతలుండాలనో అవతలుండాలనో సమజేగాక చక్కగా పట్టాల మీదనే కారు ఆపేసింది. ట్రైన్ దగ్గరకు వచ్చేయడంతో సోయలకు వచ్చిన ఈమె కారుకెంచి బయటికి దిగి దూరంగా పారిపోతుంది. మరి తీటపూరిలంటే ఆ మాత్రం ఉంటుంది మళ్ళా. కొందరు అమ్మాయిలు రోడ్డు మీద ఎంత డెడికేషన్ తోటి స్కూటీని నడుపుతుంటే అంటే వానొచ్చినా సరే వరదొచ్చినా సరే బండినైతే జిద్దు మీదనే ముందుకు ఓనిస్తూనే ఉంటాయి. బండి మీద పోతున్న ఈ అక్కయ్యను పోలీస్ ఆఫీసర్లు ఆపి పెద్ద తప్పే చేసిరని చెప్పాలి. లేకుంటే ఏంది మరి, ఈ తిటపూరి చేసిన పనికి పోలీసుల పానాలు జర్రైతే పైకే పోయేవి కావచ్చు. కొందరు అమ్మాయిలకు స్కూటీ నడుపుడు శాత కాకున్న గిటంగా నాయనగారి స్కూటీని తీసుకుని రోడ్డు మీదకి వచ్చి మందిని చంపడానికే తయారైపోతాయి. ఈమె స్కూటీని ఫస్ట్ టైం ముట్టిందేమో గాని బండి మీద కూసోకుండా రోడ్డు మీద నిలబడే బండిని నడుపుతుంది. పనిలో పనిగా ఈ మహానుభావురాలు ఇంకొక స్కూటీని కూడా టక్కర్ చేసి పడేస్తుందబ్బా. యూటర్న్ తీసుకుందామని ట్రై చేస్తున్న ఈ మేడం కళ్ళు దాగిందో లేదా సార దాగిందో గాని తన మత్తుని బండికి కూడా ఎక్కిచ్చేసింది. దాంతో ఇద్దరికిద్దరు మస్తు నిమ్మలంగా రోడ్డు మీదనే సమ్మగా పడుకుంటారు. కానీ హెల్ప్ చేయడానికి వచ్చిన ఇద్దరు పురుష మామలు మాత్రం పాపం బలి పశువులుగా మారిపోయారే. ఈ మహానుభావరాలు ఫోన్లో ఎవరితో మాట్లాడుతుందో గాని మస్తు డీప్గా మునిగిపోయిందబ్బా. ఇంతలోనే ఈమె డాడీ ఈమె దేవునికి సమర్పించిన మిఠాయిని తెచ్చిస్తాడు. కానీ ఫోన్లో మునిగిన ఈమె దాన్ని టొబాకోలాగా చేతిలో దంచిగొట్టి తింటుంది. దాంతో ఒరిజినాలిటీ బయట పడిపోయింది కాబట్టి కవరింగ్ చూడరు ఎట్లా చేస్తుందో ఈ మేడం. మరి తీటపోరి అంటే ఆ మాత్రం కవరింగ్ ఉంటుంది మళ్ళా. జిమ్ సెంటర్లో జిమ్ చేస్తూ చెమటలు తీస్తున్న ఈ మేడం జర్షా బాగానే వర్కౌట్ చేసింది కానీ ఈమె నషిబ్ చూడరు ఎంత డేంజర్గా ఉందో. వామ్మో, జరింతలనే పిడుగుపడినంత పనైందిగా. హెల్మెట్ వేసుకొని స్ట్రిక్ట్గా రూల్స్ ఫాలో అవుతూ బండి మీద పోతున్న ఈ మేడం స్కూటీని నడుపుట్లా తోపనే చెప్పాలి. వామ్మో, రాంగ్ రూట్లో కూడా బండిని ఇంతగానం కాన్ఫిడెన్స్తోని నడుపుతుందంటే ఇక తోపు కాకుండా ఇంకా ఏమనాలి ఏమేనో. రోడ్డు మీద అడ్డంగా నిలబడి కంకర ఖాళీ చేస్తున్న ఈ టిప్పర్ని రోడ్డు నుంచి పక్కకు జరుపుర్రని మామూలుగా కూడా చెప్పొచ్చు కదా. కానీ తీటపోరి సీదా టిప్పర్తోనే కయ్యానికి దిగేసింది. పాపం జర్రైతే యంకుల్ తన రెండు కాళ్ళని రిపేర్ చేయించుకోవడానికని తన మమ్మీ యొక్క రెండు గాజులను కూడా అమ్ముకోవాల్సి వస్తుండే.
ఇన్ని రోజుల నుంచి మనం ముందలబోతున్న వెహికల్ని ఓవర్టేక్ ఎలా చేయాలనో తెలియక మనమైతే మామూలుగానే చేసేస్తున్నాం కదన్నా, కానీ ఓవర్టేక్ ఇలా చేయాలా? గల్లీలకెంచి నడుచుకుంటూ పోతున్న ఈ ముగ్గురు మహారాణులు రోడ్డు మీద ఉన్న ఆవులకు ఏం పాపం చేసినాయేమో గాని, పాపం ప్రాణాలను అరిచేట్లు పెట్టుకుని సోడోరే రిటర్న్ ఏ రేంజ్ లోకి వస్తున్నాయో. కొందరు మలక్కలకు స్కూటీ దొరికితే చాలు, కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టే ఫీల్ అయిపోయి దారిలో ఎన్ని అడ్డంకులున్నా సరే వాటిని ఖాతరు చేయకుండానే గమ్యస్థానానికి చేరేంత వరకు ఏడన్న ఆగితే ఒట్టు. పాపం రెడ్ లైట్ దగ్గర ఎండలాగిన జనాలు స్కూటీ మీద పోతున్నాయి మేము చూసి అమ్మాయి అని ఊపిరి పీల్చుకుర్రు, ఎందుకంటే ఆమె వల్ల ఎవరికి ప్రాణహాని కలగలేదు కాబట్టి. అమ్మలక్కలు ఈ విధంగా స్టైలిష్ గా నడవడానికి కూడా మస్తు కష్టంగా ఫీల్ అవుతుంటారు, కానీ అసలైన స్టైలిష్ వాక్ ని జర ఇక్కడ చూడండి. స్కూటీ మీద కూర్చున్నాక కొందరు మహిళలు స్కూటీని నడుపుతున్నట్టు అస్సలు ఫీల్ అవ్వరు, ఏదో రాకెట్ ని నడుపుతున్నట్టే ఫీల్ అయిపోయి అడ్డం ఏమున్నా సరే బండినైతే అడ్డం దడ్డం ఉరికిస్తారు. స్కూటీ మీద ఉన్న ఈ ముగ్గురు తీసుమార్ఖానీలు గింతగానం జాగబెట్టుకుని కూడా సోడూరు ఎట్లా పక్కపంటి పారుతున్న పవిత్రమైన గంగానదిలానే డొక్కి కొట్టేసి స్థానం కూడా చేసేస్తున్నాయి. ఓలక్కో ఏంది ఇది? స్కూటీని నడుపుట్ల మన మగజాతి పురుష మామలు కూడా ఏం తక్కువ లేరండి బాబు. మధుమైకంలో ఉన్న ఈ మాము ఖైమన్లే కుయమన్లే కర్రేగున్న నీళ్ళని చూసి రోడ్డు అనుకున్నాడు ఏందో గాని సీదా బండిని తీసుకెళ్లి పవిత్రమైన గంగానదిలోనే డుబ్కి కొట్టేసిండు. స్కూటీ మీద కూర్చొని బ్యాక్ సైడ్ రోడ్ మీద చూస్తున్న ఈమెకు బండి నడిపే సోకుతో పాటు బండితో టక్కర్ చేసే సోకు కూడా మాస్తుందిగా. పెళ్ళాం రాసిచ్చిన కూరగాయల్ని తీసుకురానికి హడావిడిలో పోతున్న ఈ స్కూటీ ఆయన టక్కర్ నుంచి బతికిండు గాని కారులో ఫటున్న మేడంని చూసి రెస్పెక్ట్ చూడండి ఎట్లిస్తున్నాడో. కానీ వీడి మర్యాదల మనవాడ మేడంని ఇంప్రెస్ చేసే సోయిల పడిపోయి సోడర్రి ఎటెట్ పైన అవుతుండో ఈ మోతేవారి. కొందరు లేడీస్ చేతిలో బండుండని దాని తాషులు ఇంకేమని ఉండని, అడ్డం దడ్డం నడపాలి, అడ్డం వస్తే దాన్ని ఖతం కూడా చేయాలి. రోడ్డు మీద ఉన్న కారు మనందరికీ బాగానే కనిపిస్తుంది కానీ సైకిల్ మీద వస్తున్న ఈమెకైతే అస్సలు కనిపిస్తలేదు. అందుకే ఈమె సైకిల్ మీద సక్కగా వెళ్ళిపోయి కారు పుంగి బజాయించేసింది. ఓరి నాయనో ఇదేం సైకిల్ నడుపుడ్రా సామి. సో అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోని చేసింది ఎవరిని కించపరచడానికి కాదు గైస్, జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసమే చేయడం జరిగింది. ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేసేయండి గైస్. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంటను కూడా కొట్టేసి ఆ ఆప్షన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.